తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిన్న శాసనసభలో సిఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసి దేశ ద్రోహానికి పాల్పడినటువంటి సంఘటన విషయాన్ని ప్రజలందరి దృష్టికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ముగ్గురం ఎంపీలము అరవింద్ గారు, బాబురావు గారు, పార్లమెంటరీ పార్టీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారు, రాకేష్ రెడ్డి గారు, బాలరాజు గారు, మిగతా అందరం కూడా ఇతర కార్యకర్తలు అందరం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారి యొక్క దేశ ద్రోహ వైఖరి చూస్తుంటే పూర్తి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటా ఉన్నది. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి, దేశ ద్రోహానికి పాల్పడేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎన్నుకోవడం మా దౌర్భాగ్యం అని చెప్పి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను తలదించుకునే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యవహారాలు చూసి దేశం అంతా నవ్వుకుంటూ ఉన్నారు. మొన్ననే పారాసిటమాల్ జోగేసి మొత్తం నవ్వుకున్నారు దేశమంతా. మళ్ళీ నిన్న వైఖరి చూసి ఇంకా హాస్యంగా అయ్యాల ముఖ్యమంత్రి వ్యవహారాలు కూడా హాస్యంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు పూర్తిగా వాస్తవాలను తెలుసుకోకుండా నేను 1000 బుక్స్ చదివిన అని చెప్పి ఇన్ని రోజులు మభ్యపెట్టి అసలు సిఏ అంటే తెలిసి తెలియడం నడిస్తుందా, తెలియలేదా, ఇంత అర్థమవుతలేదు. అసలు విషయాన్ని పక్కన పెట్టి పూర్తి సమాజాన్ని తప్పుదారి పెట్టిన ముఖ్యమంత్రి వివరించాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదు, సిఏ అనేది పౌరసత్వం ఇచ్చేది తప్ప తొలగించేది కాదు. ఇతర దేశాల నుంచి ముస్లింలు ఈ దేశానికి రావాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కోరుకుంటున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం జనాభాను పెంచి వాళ్ళ యొక్క ఉపాధిని పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ ఉద్యోగాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లిం సమాజం గుర్తించింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం గుర్తిస్తలేడు. ఏమైనా ఎంఎం పార్టీ కళ్ళ నిలబడుతుంది వెనక్కు, ఎంఎం పార్టీ ఏ చెప్తా చేస్తున్నాడు, ఓటు బ్యాంకు నుంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లిం సమాజం గుర్తించింది. కాబట్టి అసలు ముఖ్యమంత్రి అర్హత లేదు. అలా సాక్షాత్తు దేశ పార్లమెంటు చట్టం చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. దాన్ని వ్యతిరేకిస్తే రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్టే, రాజ్యాంగ విరుద్ధమైతే విషయాన్ని ఈ ముఖ్యమంత్రి స్పష్టత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తీర్మానం చేస్తే ఏమైనా తీర్మానం ఏం చేస్తుంది? కేవలం మీ ఓటు బ్యాంకు పెంచుకుంటారు కావచ్చు, ముస్లిం సమాజం తప్పుదారి పట్టిస్తారు కావచ్చు, కానీ ప్రజలు వాస్తవాలను ప్రజలకు తెలిసి వాళ్ళు ఏందనేది దేనికి పనిచేయదు. ఇవాళ సమగ్ర సర్వే పేరుతో నువ్వు చేసినావు, సమగ్ర సర్వేలో పాల్గొనకుంటే మీకు బతికే ఉండదన్నావు, మిలిటరీని దిస్తున్నావు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎన్పీఆర్ కూడా వ్యతిరేకిస్తున్నావు. ఎన్పీఆర్లో నువ్వు కానీ నీ ఓవైసీ కుటుంబం కానీ ఎన్పీఆర్లో మీరు నమోదు చేసుకోకుంటే మేము కూడా అదే చేస్తాం. ఎన్పీఆర్లో మీరు నమోదు చేసుకోకుంటే నువ్వు నీ కుటుంబం ఓవైసీ కుటుంబం ఇలా పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో ఆఫ్ఘనిస్తాన్కో శరణార్థులుగా పోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి కబర్దాన్ని గుర్తుంచుకోను. నీతో ఏం కాదు, ఆధార్ కార్డులు నీ ప్రమేయం లేకుండానే ఇవాళ 125 కోట్ల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు ఇచ్చింది. నువ్వు అడ్డుకుంటే ఆగేది అది. ఇలా ఎన్పీఆర్ విషయంలో కూడా కమిషనర్ పని చేస్తాం, ప్రభుత్వం చేస్తుంది, మీ అధికారులందరూ ఆయన కంట్రోల్లో పనిచేసి వస్తుంది. తప్పకుండా ఆ విధి విధానాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి గుర్తుంచుకోవాలి, సిఏకు వ్యతిరేకం చేస్తే నువ్వు చిరస్థాయిగా దేశద్రోహం. ఇప్పటికైనా కనువిపు కలిసుకో, ఇప్పటికైనా కూడా మారు, ఇప్పటికైనా కూడా వాళ్ళు అనేక మంది పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల నుంచి ఆత్మ బలిదానం చేశారు. వాళ్ళని ఒక్కసారి స్మరించుకో. సరిహద్దులో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక మంది వీర జవాన్లు ఆత్మ బలిదానం చేశారు. వాళ్ళ కుటుంబాలు అనదలేని ఇవాళ ఒక్కసారి ఆ కుటుంబాన్ని తెలుసుకో. నీకు ఎట్లా తెలుసుకునే అవకాశం లేదు. తెలంగాణలోనే పేద ప్రజలు మరణిస్తే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే, కొండగట్టు బాధితులు చనిపోతే, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం కనికరం లేని మానవ మృగంగా మారిన నీకు ఇవాళ దేశం గురించి ఏమాలిస్తావు? దేశ సరిహద్దులో జవాళ్ళ
ఆత్మ బలిదాలు ఏ విధంగా కనబడతాయి నీకు ఇవాళ? కాబట్టి నువ్వు ఏం చేసినా ఇన్ని పండగలు అన్నా కూడా ఎస్సీసీఐ అనేది ఎట్టి పరిస్థితుల్లో అమలు జరుగుతుంది. నీ తీర్మానం అనేది నిన్న చెప్పినా మళ్ళీ చెప్పినా ఒక చెత్త బుట్టలో పడేసే కాయిదం తప్ప దేనికి వణికిరాదు. కాబట్టి దానికి నిరసనగానే ఈరోజు అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం, ఇలా మోడీ గారి యొక్క పిలుపు మేరకు కార్యక్రమాలు చేద్దన్న ఆలోచనతో తక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామనుకున్నాం. కానీ కరోనా దాన్ని దృష్టి ఉంచుకొని ఇవాళ నామమాత్రంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.